నమస్తే సింప్లీ విజయ తెలుగు ఛానల్ కి స్వాగతం ఇవాళ సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ వాటర్ మెలన్ జ్యూస్ ఎలా చేసానో చూపిస్తాను ముందుగా దీని కోసం పుచ్చకాయల ముక్కలు కట్ చేసి తీసుకోవాలి మనకి ఈ జ్యూస్ బాగా కూల్ గా కావాలనుకుంటే పుచ్చకాయ ముక్కల్ని ఫ్రిజ్ లో పెట్టి అవి తీసి వాడుకోవచ్చు ఇంకా షుగర్ 3 స్పూన్స్ తీసుకోవాలి ఒక 5-6 పుదీనా ఆకులు ఒక నిమ్మకాయ ఒక 10-12 వరకు ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి ఇంకా ఒక చిటికెడు బ్లాక్ సాల్ట్ తీసుకోవాలి బ్లాక్ సాల్ట్ లేకుంటే మామూలు సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీలో షుగర్ మింట్ లీవ్స్ ఐస్ క్యూబ్స్ ఇంకా పుచ్చకాయ ముక్కలు బ్లాక్ సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకుని దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి సమ్మర్ లో డిహైడ్రేషన్ బార్ ని పడకుండా ఉండాలి అంటే ఈ పుచ్చకాయ జ్యూస్ తీసుకుంటే చాలా మంచిది దీనిలో ఉన్న పోషకాలు చర్మ సమస్యలను నివారిస్తాయి ఇంకా గ్యాస్ ఎసిడిటీ అజీర్ణం వంటి సమస్యలు ఉన్న వారు ఈ పుచ్చకాయ రసం తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది పుచ్చకాయలో ఉండే కెరోటిన్ విటమిన్ సి జుట్టుని ఆరోగ్యంగా షైనీగా ఉండేలా చూస్తాయి దీనిలో విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల ఈ సమ్మర్ సీజన్ లో వచ్చే కంటి సమస్యలు దూరమవుతాయి ఈ గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ని ఫిల్టర్ లో ఇలా వడగొట్టుకోవాలి ఇప్పుడు ఈ జ్యూస్ లో నిమ్మరసం కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఈ జ్యూస్ లో పుదీనా వేసుకోవడం వల్ల జ్యూస్ కి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే పుదీనా ఆకుల వల్న జలుబు వంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి ఈ జ్యూస్ ని సర్వ్ చేసుకునే ముందు ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకుని పుదీనా ఆకుతో గార్నిష్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది సమ్మర్ రిఫ్రెషింగ్ అండ్ హెల్తీ వాటర్ మెలన్ జ్యూస్ తయారైపోయింది మీరు కూడా ఈ వాటర్ మెలన్ జ్యూస్ ని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ